ఏ, నేనేదో మీ అక్కని బలవంతంగా వదిలేసి వెళ్ళిపోతున్నట్టు మాట్లాడతావేంటి? మా అమ్మ నాన్న లేరు, ఇంకా ఇంతకంటే సేఫ్టీ ఏంటి? ఏమో, ప్రస్తుతం నాకెక్కడ సేఫ్ అనిపించట్లేదు. ఏయ్, ఏం కూసావ్? కన్న కూతురు కంటే ఎక్కువగా చూసుకుంటున్న మా అమ్మ నాన్నలే అనుమానిస్తావా? అనుమానించట్లేదురా, పరిస్థితులు అలానే అంతే. ఏంటి పరిస్థితి? ఉదయ్ 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 ఉదయ్, తోడబుట్టింది కదా, కొంచెం ఎక్కువగా ఫీల్ అవుతున్నాడు. ఇంకా తోడబుట్టిందేంటి, మనమే పరాయవాళ్ళమా? రే, ఏంట్రా ఈ మాటలు? ఇంకా అక్క అక్క అంటూ పట్టుకు వెళ్లాడుతావు, ఎంతలో ఉండాలో అంతలో ఉండు. నువ్వు ఉండవే, నేను మాట్లాడుతున్నాను కదా, నువ్వు ఉండు. నేను చెప్పేది వినరా ఉదయ్, జరుగుతున్న సంఘటనని అనుమానించాల్సినట్టుగానే ఉన్నాయి. కార్ బ్రేక్ ఫెయిల్ అవటం ఏంటి? కంట్రోల్ తప్పిన లిఫ్ట్లో అత్తే గారు పడిపోవటం ఏంటి? మోటార్ ఆన్ చేస్తే షాక్ కొట్టం ఏంట్రా? అరే, కడుపుతో ఉన్న కోడల మీద ఆ డ్రైవర్ చేసిన పని ఏంటి? వీటిల్లో ఏ ఒక్క ప్రశ్న కన్నా సమాధానం ఉందా మన దగ్గర? అంటే ఇవన్నీ మా అమ్మ నాన్న చేస్తారా నీ అనుమానమా? అది కాదురా బావ. ఎవడ్రా నీ బావా? మరింతగా బయటకెళ్ళు, మా ఇంటికి వచ్చి మమ్మల్ని మాట్లాడతావా? ముందు బయటకెళ్ళు, బయటకెళ్ళు మరింతగా. నేను మాట్లాడిన తప్పనిపిస్తే క్షమించరా, కానీ నేను చెప్పేది మాత్రం నువ్వు లేకుండా ఇక్కడ మీనాక్షికి సేఫ్ కాదు. రే, నన్ను ఇక్కడ మనశ్శాంతిగా ఉండనివ్వా, ముందు నువ్వు ఇక్కడి నుంచి పో. వాళ్ళు దేవతలు, వాళ్ళని అనుమానిస్తే నన్ను అనుమానించినట్రా? నీకేం తెలియదు, నువ్వు నువ్వు ఊరుకో, ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. మీనాక్షి, నేను మాట్లాడుతున్నాను, నువ్వు ఉండు, బయటికి వెళ్ళు. మీనాక్షి, నీకేం తెలియదు, నేను మాట్లాడుతున్నాను. మీనా, నేను చెప్పేది విను. మీనాక్షి, నేను చెప్పేది విను, నా మాట విను. మీనా, మీనాక్షి, నేను చెప్పేది విను. మీనా, మామయ్య గారు వాడేదో తెలియక వాగుతున్నాడు. మిమ్మల్ని అన్ని మాట్లాడినందుకు వాడి తరఫు నేను క్షమాపణ చెప్తున్నాను, క్షమించండి. క్షమించడం కాదు, ఇంకొకసారి వాడు ఇక్కడికి వచ్చినా, నువ్వు అక్కడికి వెళ్ళినా, దీనివల్ల జరగబోయే వాడికి ఇద్దరు సఫర్ అవ్వాల్సి. ఉదయ్ ఉదయ్, అట్లాంటి మాట్లాడకు, ఆ కుట్రాడి కొంచెం ఆవేశంతో జాస్తి. భగవంతుడు ఎంత ఆయుష్య నిండా ఇచ్చాడు, అన్ని దినాలు నీ భార్య చల్లగా ఉంటది. లోపలికి తీసుకెళ్ళు, నువ్వు వెళ్ళు. డాయ్, ఉళ్ళబోగా, వేలే పరగా, వేలే పరగా, పడా ఉళ్ళ పడా. ముద్దు ముద్దు అని ప్రాణాలు తీసావు కదా, చాలా, ఇంకా కావాలా? ముద్దు దాకా వచ్చాక వద్దంటే బాగుండదు. నన్ను నీతో తీసుకుపో. ఎక్కడికి? ఎక్కడికైనా పారిపోదాం. పారిపోవడం దేనికి? అమ్మో, మా నాన్న ప్రేమ దోమ అంటే చంపేస్తాడు. మీ నాన్నంటే అంత భయమా? భయమా, టెర్రర్. మరి భయపడే ఆడవాళ్ళు అంటే నాకు ఇష్టం లేదు. టిఫిన్ బ్యాగ్స్ రెడీయా? ఆఫీస్ టైం అవుతుంది. ఇదిగోండి, తొందరగా ఇవ్వే. ఏయ్, నువ్వు స్కూల్ మానేసావా? వెళ్తున్నా నాన్న. నాన్న, మీ ఫైల్స్ ఇచ్చి చావచ్చు కదా, ప్రతి విధవా డైరెక్షన్. మాయ గారు, మీ కళ్ళ చూడు. ఇలా ఇవ్వమ్మా. ఇష్ రామచంద్ర, ఆలస్యం అయిపోతుంది. నాన్న, ఈరోజు ఆఫీస్కి సెలవు పెట్టండి, నీతో కొంచెం మాట్లాడాలి. అంత అర్జెంటా? రేపు ఆదివారం కదా, రేపు మాట్లాడదాం. కుదరదు, ఈరోజే ఇప్పుడే మాట్లాడాలి. చెప్పు. ముందు బీపీ టాబ్లెట్స్ వేసుకోండి, తర్వాత చెప్తాను. చెప్పు. నేను అబ్బాయిని ప్రేమించాను. నీళ్ళు.
హైదరాబాద్ లో కలుసుకున్నాం. అతను ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. చూడ్డానికి చాలా బాగుంటాడు. ముక్కుసూటి మనిషి. దేనికి ఎవరికీ భయపడ్డు. నాకు బాగా నచ్చాడు. నాకు అతన్ని పెళ్లి చేసుకోవాలనుంది. నా ప్రేమను ఎవ్వరూ ఆపలేరు. పవిత్రమైన ప్రేమకున్న పవర్ ఈ ప్రపంచంలో దేనికి లేదు. ఈ చేతస్తపు మనుషుల నుండి, ప్రేమరాహిత్యపు సమాజం నుండి సంఖ్యలు తెంచుకుని రా. నీ కోసం, నీ ప్రేమ కోసం చావడానికైనా చంపడానికైనా సిద్ధంగా ఉన్నాను గీతా. ఈ పెద్దోళ్ళున్నారే, ఈ ప్రేమని ఎప్పటికీ అర్థం చేసుకోలేరు గీతా. రా గీతా, రా. ఈ చెత్తను తీసుకెళ్లి కుప్పతొట్లో పొడుంగా. నా కూతుర్లో ఇంత ధైర్యాన్ని నూరిపోసిన క్యారెక్టర్ ఉన్న కుర్రాడు నాకు అల్లుడుగా కావడం కన్నా అదృష్టం ఏముంటుందమ్మా? ఎక్కడ పిచ్చెక్కిందా? నన్ను ఇక్కడ క్షేమంగా ఉండని బాబా. నువ్వు క్షేమంగా ఉండాలనే నేదంతా. నువ్వు మన ఇంటికి వచ్చేదాకా నేను ఇక్కడి నుంచి కదను. రే, వీధిలో పడి అల్లరి చేయకు. నా ఇల్లు ఇదే, నేను ఇక్కడ హాయిగా ఉన్నాను. అనవసరంగా నువ్వేమో ఊహించుకుని మా పరు బజార్కి ఇచ్చొద్దు. లేదు మీనా, ఇంకా అనుమానం లేదే. వీళ్ళు నిన్ను నన్ను చంపటానికి చూస్తున్నారు. ఇప్పుడే ఆ పక్క వీధిలో 10 మంది రౌడీలను చంపటానికి వచ్చారే. ఇన్ని రోజులు వాడు ఎవడో హైదరాబాద్ లో నేను గొడవ పెట్టుకున్న మూలంగా ఇక్కడ నా వెంట పడుతున్నాడు అనుకున్నాను. కానీ వాడు ఇక్కడి నుంచే నన్ను చంపటానికి హైదరాబాద్ వచ్చాడే. మొన్న కోనేటిలో కూడా చంపటానికి చూశాడు. నువ్వు ఇక్కడ ఇంకో క్షణం కూడా ఉండద్దే. వీళ్ళని చంపేస్తారే, నిన్ను చంపేస్తారే మీనా. ఇంకా ఆపుతావు నీ మాటలో? కళ్ళు పోతాయిరా. నువ్వు కళ్ళు తెరిచి చూడవే. మీ మావ కళ్ళలో సరిగ్గా చూడు. వాడు నాగు పాము. మీ అత్త వంక చూడు. అది ఆడది కాదు, అడవి మృగం. ఈ మదురే జనానికి వీళ్ళ అసలు రూపం తెలియదే. అండమా పెరుమాళే, ఏంటి మాపలే నువ్వు మాట్లాడేది? ఇల్లే, ఇది నువ్వు కాదు, నీకేదో దయ్యం పెట్టాడున్నది. నువ్వు లోపలికి రా, మాట్లాడదావు. మంచి పెట్టరా, కోపం చేసుకోకమ్మా. అది శాంతి పూజ చేయిద్దాం, అంత సర్దుకుంటుంది. వైద్యుల కూపడే దిష్టి పుట్టి మాట్లాడుతూ నువ్వు రానడు. ఈ నక్క వినయాలే వద్దు. కారు బ్రేకులు తీసేసింది మీరు, లిఫ్ట్ పడేటట్టు చేసింది మీరు, కరెంటు షాక్ కొట్టేలాగా ఏర్పాటు చేసింది మీరే. ఆ డ్రైవర్ చేత నాటకం ఆడిచ్చింది కూడా మీరే. రాయ్ నాయకర్, ముసుగు వెనకాల దాక్కుని వెన్ను పోట పడటం కాదురా. దమ్ముంటే ముసుగు తీసేస్తా, చూసుకుందాం. రే, నువ్వు పోరా ఇక్కడి నుంచి, పోరా. మావయ్య గారు, నన్ను క్షమించండి. వాడిని అదుపు చేయడం నా వల్ల కాదు. పోలీసులు పిలిపించి ఒక పిచ్చోడు మన ఇంటి ముందు గోల చేస్తున్నాడని వీడిని ఇక్కడి నుంచి ఈడ్చుకెళ్ళిపోమానండి, వెళ్ళిపోమానండి. నీకేం భయం లేదు మీనాక్షి, నువ్వు ధైర్యంగా ఉండు, నేను ఇక్కడే ఉంటాను. ఆ బ్రహ్మదేవుడు కూడా ఇక్కడి నుంచి కదలనివ్వలేడు. నా ఒంట్లో ప్రాణం ఉండేదాకా నీ మీద ఎగ్గొడవాలను మీనా. ఫోన్ చేసేదా పోలీసులకి? వద్దే, మనం చేసిన మర్డర్లు మొదలు ఎంత వినిపించేలా చెప్తున్నాడు. తీగ లాగితే డొంక కదులుతుంది. మధురైన కాపాడటానికి మీనాక్షి ఉంది. నా మీనాక్షిని కాపాడటానికి నేనున్నాను.